చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశారని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అమరావతి రైతులు తిరుమలకు పాదయాత్ర చేస్తే చంద్రబాబు ఎర్ర తివాచి పరిచారని మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా భూమన ఆధ్వర్యంలో తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. నా పెట్టుబడిదారులు భూస్వాములు ఉన్న చోటనే రాజధాని చేస్తాను అని అమరావతిలో రాజధానిని పెట్టాడు. చంద్రబాబు నాయుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అమరావతిని సమర్థించలేదా అని. రాయలసీమలో న్యాయ రాజధాని ఉండకూడదని అక్కడున్న 29 గ్రామాల భూస్వాములు తెలుగుదేశం పార్టీ తైనాతీలు తొత్తులు ఏజెంట్లు మన వెంకన్న దగ్గరికి మనం నాశనం కావడానికి రాయలసీమ వాసులు నాశనమైపోవాలని అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు ఎర్ర తివాచీలు పరిచినారండి. మీ అందరూ కూడా చూశారు ఇదా సీమగడ్డ పుట్టినటువంటి వాడి పౌరుషం. ఇదా పౌరుషం అంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలా చంద్రబాబు నాయుడు.